స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇక్కడ అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల అడ్డగోలుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకలు తవ్వేయడం వల్ల ఒక ట్రక్కుకి 40 ట్రక్కుల్లో వాల్యూ ఉన్న ఇసుక తీసేసి అడ్డగోలుగా తవ్వేసి అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు వీళ్ళు. ఒకవైపు లిక్కర్ మాఫియా ఇసుక తీసేసి దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 76 మంది ఒక్క ఈ ప్రాంతంలో అంటే తవ్వాల్సిన చోట కానీ తవ్వాల్సిన దానికంటే ఎక్కువ తవ్వేస్తే ఎక్కువ మునిగి మనకి ఇసుక పోయి కోతకు గురయ్యి దిడిలో గబుక్కుని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం అక్కడి దాకా లోతు ఉండదని చెప్పి దీని గురించి మాట్లాడడానికి సంఖ్యాబలం ఉంటే తప్ప ఏం చేయలేము. సో ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం తప్ప నిజంగా అసెంబ్లీలో కనుక ఉండుంటే పరిస్థితి చాలా వేరుగా ఉండేది. ఆపితే నేను ఒక్క నిమిషాలు నేను ఎదుర్కోవడానికి వెళ్ళను. నన్ను ఒక్కరిని కూడా గెలిపించలేకపోయింది రాష్ట్రం. కాకపోతే దేవుడు మనకి నుదుటి మీద ఏం రాయాలి అది మనకు దాని ప్రకారం జరుగుద్ది. అందుకని అది జరిగింది అనుకుంటున్నా. ఈసారి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు, ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంక మీరు తరం కోలుకోలేదు. కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నేనైతే పారిపోను, ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను. నేను పారిపోను, ఇక్కడే ఉంటాను. మీ కూతువేటి దూరం కరెక్ట్గా మంగళగిరి. మీరు కరెక్ట్గా 1.5 గంట 60-70 కిలోమీటర్లు వస్తే నేను మంగళగిరిలో ఉంటాను 1.5 గంటలో. నేను ఎక్కడికి వెళ్ళను, ఆంధ్రప్రదేశ్లో నివాస స్థానం ఉన్నది. జగన్ని కూడా ప్రజలు ఈజీగా నమ్మల. 10 సంవత్సరాలు తిరిగాడు, రోడ్ల మీద తిరిగాడు, ముద్దులు చేశాడు, పాప మురిపెం చేశాడు. ఈరోజైతే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ పాప పెద్ద మనిషి. ఆ రోజు తను పాపం రోడ్ల మీద నడిచాడు. ప్రజలేం గుడ్డిగా నమ్మల. 10 సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు. అందుకని దేవుడని మొక్కారు 2019లో. దయ్యమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని. అలాగే మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే, ముఖ్యంగా మీరు యువత, మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి? మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు. ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు. కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన 3 యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది. మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే, మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే. కనకదుర్గ ఆలయం మీద రథం దగ్గర ఉన్న వెండిసింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడలు మిల్లులు కట్టుకుంటామని చెప్పి అంటే నోటు దురుస్తూ మేమే మాట్లాడలేదే. మీరు మాట్లాడాయిచ్చే మేము అభిప్రాయాలు చెప్పడం చెప్పకూడదా? మేము ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా. మీరు పింగళి వెంకయ్య పుట్టిన నేలలో ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎత్తారో మీరు చూస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలు? దేవుడు లేని ఊళ్ళో అంట మంచం కూడా పోతురాజు. విలువలు పడిపోయి నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే అయిపోయాడు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించి నాకు మీ కష్టం గురించి రాయలసీమ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన గోపిని కరుణాకర్ గారు రాసిన ఒక చిన్న కవితా పంక్తులు గుర్తొచ్చినాయి. సేద్యం జూదం అయిపోయింది, అమ్మ మెడలోని తాళిపట్టు పసుపు కొమ్మైంది, నీ చెల్లి చెవిల్లోని కమ్మలు జొన్న బెండులయ్యే, నీ తమ్ముడు బడిబానేసి ఇటుకల బట్టీలో కాలిని ఇటుకైనాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకైనావు, 10 మందికి పట్టెడు అన్నం పెట్టే నీ తాత బస్టాండ్లో బిచ్చగాడైనాడని. అంటే ఎంత వేదంతో రాసిన ఈ కవిత్వం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి
కౌలు రైతులకు ఈ రోజున ఇదివరకు 12 బస్తాలుంటాయి మనకి నా మనకి ఈ మన ఏరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో 12 బస్తాలు వచ్చి కౌలుకి ఇస్తే ఈ రోజున 3వ వంతు అంటే కనీసం 3 బస్తాలు 4 బస్తాలు కౌలు పడిపోయింది. అంత కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన అవనిగడ్డ జిల్లాలో రైతాంగం. మీ అందరికీ నిలబడాలి అంటే మీకు చాలా సుస్థిరమైన ప్రభుత్వం కావాలి. 2024లో సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వడానికి నేను ఓటు చీలిపోకూడదు అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చాను. ఆ ప్రకారమే నేను అడుగులు వేస్తా ఉన్నాను.